అందరికీ నమస్కారం. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేను అయితే మస్తు మస్తు ఉన్నా. అయితే ఇవాళ ముచ్చట ఏంటిదంటే, నిన్న మొన్న నేను ఒక మూవీ ట్రైలర్ చూసిన. అసలు ఏమన్నా ఉందా? హాలీవుడ్ లెవెల్లో ఉంది. బాహుబలి తర్వాత ఇక గదే ఇక. అసలు ఆ ట్రైలర్ ఏంటిది? ఏం ముచ్చట? ఏం కథ నడుస్తుంది? ఆ కథ ఏంటిది? ఆ కార్ఖానా ఏంది? మొత్తం తెలుసుకోనికి నేను హీరోని హీరోయిన్ ఇద్దరిని పట్టుకొచ్చిన. ఇంకో ముచ్చట ఏంటిదంటే, ఈ మంత్ ఈ నెల 21వ తారీఖున ఆ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు మీ తయారుగా ఉండండి సూండికి, నేను కూడా తయారుగా ఉంటా. ఇక పక్కనే ఉన్నారు, నమస్కారం చెప్తాం మన హీరో గారికి. నమస్కారం అండి హీరో గారు. మంచిగా ఉన్నారా? అదే మీ భాషలో అడగాలంటే చెనగిదరా? ఊట మాడదే? ఊట మాడదే? నేను మాడలే, నేను మాడలే. సాయి కొర్రపాటి సార్ ఒక ఫోన్ చేసిర్రు, ఇక ఉరకొచ్చిన మీతో ముచ్చట పెట్టాలని. ఇక అంతే, ఏడ మాడతా నేను, మీడైతే మాడిర్రు మంచిగా. నమస్కారం హీరోయిన్ గారు. మంచిగున్నారా? బాగున్నాను. బాగున్నారా? బాగున్నాను. బాగున్నారు? ఓకే. కానీ మీ పేరు రామాచారి అనాలా యశ్ అనాలా? రామాచారితో మీరు ఫుల్ ఫేమస్ అంతే కదా? చాలా ఫిలిమ్స్ కానీ అదైతే ది బెస్ట్ మీ కెరియర్ లో కదా? దాదాపు ఒక 16 మూవీస్ చేసారు కదా మీరు? 16-17 చేసారు. అవునా? అంటే ఇది వదిలేస్తే చేసారు కదా? అన్ని బ్లాక్ బస్టర్ అట నాకు తెలిసి. రెండు తప్ప 14 మూవీస్ సూపర్ డూపర్ అని చెప్పారు. ఆ రెండు ఎందుకు మరి యావరేజ్ అయ్యాయి? తెలియదు. ఇది ఎందుకు బ్లాక్ బస్టర్ అయింది కూడా తెలియదు. అది ఎందుకు అలా అయింది కూడా తెలియదు. ఈక్వల్ ఎఫర్ట్ పెడతాము. ఎక్కడో మేము ఏదో తప్పు చేసినాము. అంతేనా? సూపర్. తెలుగు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, అసలు ఎట్లా నేర్చుకున్నారు? ఫిల్మ్ చూసి చూసి నేర్చుకున్నాను. కానీ మీరు తెలుగు నా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అనుకున్నా నా దగ్గరకు వస్తాడు అనుకున్నా వచ్చింది. వేరే యాక్సెంట్ ఉంది తెలుగు ఏది అనుకుంటారు కదా, తెలంగాణ యాక్సెంట్ అది అనమాట. మాట్లాడలేదు ఇది వరదాకా ఎవరితోనూ మీరు? అంటే ఇప్పుడు వరకు ఇప్పటి వరకు ఎవరితో? ఐ యామ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద లిప్స్ మూవింగ్ సో ఫాస్ట్, వెరీ ఫాస్ట్. ఓకే, అంతేనా? మీరు కూడా నేర్చుకుంటారు అలా అయితే. మీరు సింగర్ కదా, విన్నాను మీ గురించి. అంతేనా? మీ మాటలు కూడా సింగింగ్ లాగే ఉంది. అంతేనా? టోన్ ఉంది. ఓ థ్యాంక్ యూ సో మచ్. చేసేసిర్రు బిస్కెట్, నాకంటే ఫాస్ట్ ఉన్నాడు హీరో గారు నాకంటే. అయితే యశ్ అనాలా రామాచారి గారు అనాలా? యశ్. ఎస్, ఎంత బాగుంటుందో నేమ్ అసలు. ఎస్ అంటేనే అసలు సూపర్. అయితే మీరు తెలుగు నాకు తెలిసి మీకు రాజమౌళి గారు నేర్పించారని నేను అనుకుంటున్నాను. మీరు నిన్న ప్రీ రిలీజ్ లో అన్నారు కదా, మీరు ఆ మాట నాకు మస్తు అంటే హార్ట్ టచ్ అయింది. మనం ఏడికి పోతే ఆ భాషను మనం ఆ సంస్కృతిని గౌరవించాలా, ఆ భాషలో మనం లీనైపోవాలా, నేర్చుకోవాలా అని చెప్పి. సూపర్, దట్ వాస్ వెరీ నైస్, ఎక్సలెంట్. అది జెన్యూన్ ఫీల్ అండి. మన స్టేట్ లో కూడా చాలా మంది తెలుగు వాడు అవ్వచ్చు, తమిళియన్స్ అవ్వచ్చు, అందరు వస్తారు. వాళ్ళు ఇఫ్ దే టాక్ ఇన్ మై లాంగ్వేజ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. Because it is like they are respecting our language and our culture. It's not that it is a compulsion. We will not say that you have to speak. It is not that. I always believe it is nice when somebody respects their culture and their language. You know, we always feel happy. And I wouldn't feel happy if somebody says I don't care. So that I never do. See, manakku emaina, if we don't like something, we should never do it. If you say something, I'll feel bad. అలాంటి విషయాలు నా మైండ్లో ఉంటే నేను ఆ మాట ఎవరికి చెప్పకూడదు. దట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్. అలాంటి మాటలు అన్నాను అంతే. ఓకే, సూపర్. ఏంటి ఏమంటారు మీరు, యూనివర్సల్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, సినిమా యూనివర్సలా లేకుంటే ఒక, నేను చూసినప్పుడు అయితే ఒక రాగా అనిపించింది, చాలా రాగా. అందులో కూడా మీరు కొంచెం కర్రగా ఉన్నారు, క్యారెక్టర్ కోసం సినిమా కోసం ఏమైనా చేసేటట్టున్నారు మీరు చూడండి. అవును, అలాగే చేయాలి కదా, అప్పుడే ఆడియన్స్ నచ్చుతుంది. అది క్యారెక్టర్ గా కనపడితేనే దే విల్ క్యారీ. ఇఫ్ నాట్ తెలిసి ఇలా ఉన్నాడు, మైండ్ ఎలా వర్క్ చేస్తాడు, ఇంత ఫేర్గా ఉంటే మైండ్ ఎవరైనా ఉండొచ్చా, అండ్ హీట్ డస్ట్లో వర్క్ చేస్తే
of course your skin tone will be different. ముందే మనం చేసిరాయి అది మైనింగ్ లా ఇప్పుడు చేస్తా ఇప్పుడు చేశాను షూటింగ్ షూటింగ్ లో 2 ఇయర్స్ చేశాను మైనింగ్ నేర్చుకున్నాను నేను నేర్చుకున్నారా ఎట్లా చేయాలి అనేది ఎట్లా జాగ్రత్త బిడ్డ జాగ్రత్త జరా ఓకే అయితే 4 ఇయర్స్ కదా సినిమా చేసింది నాకు అంతకన్నా ముందు ఏంటిదంటే మీరు కొంచెం సూర్యునికి 100 సినిమా చూసిర్రా మీరు హాలీవుడ్ 300 సేమ్ ఆ హీరో లెక్క కొడుతున్నారు అండ్ అట్ ది సేమ్ టైం రామ్ చరణ్ లెక్క కొడుతున్నారు మీరు అదేదో తెలీదండి కొన్ని ఫీచర్ జెరాల్డ్ బట్లర్ ఓ నైస్ యాక్చువల్లీ ప్రాబబ్లీ విత్ ది జా లైన్ ఆల్ ఆఫ్ us have a similar గడ్డ జా లైన్ అంటారు కదా ఇది కొన్ని చాలా మందికి ఇలా సిమిలర్ ఉంది అప్పుడప్పుడు కొంచెం కట్ చేయించుకున్నట్టున్నారు సినిమాలో పెద్ద నా వైఫ్ కట్ చేసింది మీ వైఫ్ ఫోర్స్ చేసి మీరు యమా ఫాస్ట్ ఉన్నారు నాయన గుర్తొచ్చింది మీ వైఫ్ మీరు ఒకేసారి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిర్రు ఒకే సినిమా చేసిర్రు చాలా ఒకే సినిమాతో షురూ అయ్యారు సినిమా కదండి సీరియల్ ఒకేసారి మీరు సీరియల్ కూడా చేసిర్రు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే ఏంటిదంటే మన యశ్ గారు సీరియల్ కూడా చేసిర్రు వెండితెర బుల్లితెర బుల్లితెర నుంచి వెండితెర వెండితెర నుంచి ఇండియన్ స్టార్ అయిపోయారు యష్ మాస్టర్ ఓ బెల్లితెర ఓకే నౌ ఐ అండర్స్టాండ్ ఓకే ఇట్స్ వాట్ యు కాల్ బుల్లితెర అండ్ కిరుతెర ఓకే స్మాల్ కిరుతెర ఇన్ ఆర్ లాంగ్వేజ్ సినిమా స్క్రీన్ మీ లాంగ్వేజ్ లో కిరుతెర అంటారు అండ్ సీరియల్స్ రైట్ yes ఓకే మా దగ్గర బుల్లితెర అంటారు బుల్లితెర ఓకే అదే మన దగ్గర ఇప్పుడు మనం ఒకటి కదా ఓకే we started with serials. I've done 5 serials only. That's how I knew Shobhu. Shobhu sir and Prasad sir, they had produced my serial in Karnataka. Deeni vatti cheppukochu. Deeni vatti cheppukochu. Kashtapadite ekkadanna veltam manam phalitam ane. Direct attack to hero ga vendite rade mana cinemalu gaakunda. See, I wanted to be a hero directly, to be honest with you. But ఎవరు ఇస్తారు ఛాన్స్ స్టెప్ బై స్టెప్ రావాలి కదా సూపర్ మీరు ఆ విషయంలో ఎక్సలెంట్ ఓకే మీ మీ వైఫ్ మిమ్మల్ని కొట్టి మరి కట్ చేసింది కొట్టలేదు కట్ చేశారు అంతే అంతేనా ఇదివరకు దానికి ఏం చెప్పారు మీరు పక్కన ఉన్నారు కదా మీరు విన్నారు కదా ఏమన్నారు హీరో గారు ఫోర్స్ చేసి కట్ చేశారు ఫోర్స్ చేసి కట్ చేశారు మీరు అది ఇది బ్లాక్ అయింది అనుకున్నాను కొన్ని అనుకు వినిపిస్తలేదు కదా కొన్ని కెన్ ఐ మీ ద ఆడియన్స్ అండ్ జస్ట్ వాచ్ దిస్ ఇంటర్వ్యూ సో హ్యాపీ ఓకే మీ దగ్గర తర్వాత వస్తాను మీ దగ్గరికి వస్తాను మీకు దిస్ ఇస్ మోస్ట్ ఫన్ దిస్ ఇస్ ఫన్ ఇంటర్వ్యూ ఓ అంటే మేమిద్దరం ఫన్ ఫన్ చేస్తున్నాం చూసుకుంటే మంచిగా జస్ట్ నవ్వుతావు నవ్వుతావు లాఫ్ ఓన్లీ అంతేనా యా ఓకే మీ పేరు వాట్స్ యువర్ నేమ్ శ్రీనిధి 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 మైనింగ్ లో నిధి కాదు కదా కాదు కదా మైనింగ్ లో నిధియే నిధియేనా ఎట్లా పట్టుకున్నావు మన డైరెక్టర్ హి సా పిక్స్ ఆన్ పేపర్ షీ హస్ వన్ అ బ్యూటీ పేజెంట్ she's okay. a very popular model okay. so by looking at that pictures he called idi me first cinema right first cinema first cinema 5 languages naina biggest debut kada అసలు ఏమన్నా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ మీరు సూర్యునికి ముద్దు గుమ్మలెక్కున్నారు బొమ్మలెక్కున్నారు చాలా మంచిగా ఉన్నారు నెక్స్ట్ టైం ఆయన చేస్తున్నారా సినిమాలు అప్కమింగ్ మూవీస్ నథింగ్ హెస్ ఫైనలైజ్డ్ ఇట్ దర్స్ నో నథింగ్ దట్ హవ్ సైన్డ్ యట్ ఓకే ఇప్పటికైతే ఏమీ లేదు ఏమీ లేదు వెయిటింగ్ ఫర్ 21st డిసెంబర్ అంతే ద రిలీజ్ నేను కూడా వెయిట్ చేస్తున్నా జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఓకే సో మీ డాడీ కండక్టర్ బస్ కండక్టర్ డ్రైవర్ ఓ బస్ డ్రైవర్ డ్రైవర్ మీకు ఎలా రావాలనిపించింది ఇండస్ట్రీలోకి అసలు ఎలా అంటే హీరోగా చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ లాట్ ఆఫ్ డ్యాన్స్ కాంపిటీషన్ ఈ మోనో యాక్టింగ్ అవన్నీ అప్పుడు ఆడియన్స్ విజువల్ కొడతారు కదా విజువల్ చప్పాడు ఏమంటారు క్లాప్స్ కి అంటారు ఇక్కడ చప్పట్లే అంటారు చప్పట్లు చప్పట్లు అడిక్ట్ అయిపోయాను నేను అది ఏదో హాయిగా ఉంది బాగుంది ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు కదా ఒక ఏదో ఒక ఆర్టిస్ట్ కి అది చిన్న వయసులో నాకు నచ్చేసింది అబ్బా అప్పుడు స్కూల్లని టీచర్స్ అని దే యూస్ టు కాల్ మీ ఏంట్రా హీరో అని దే యూస్ టు కాల్ ఓకే సో నేను బిలీవ్ చేసేసాను నేను హీరో అని అప్పుడు కూడా మంచిగా అందంగా ఉన్నారేమో చిన్నప్పుడు ఇప్పుడు లెక్కనే మీరు ఇప్పుడు క్యారెక్టర్ గా మాట్లాడుతున్నారా మీరు ఇలాగే ఉంటారా ఒరిజినల్లీ ఇలాగే మేము కొన్ని సీక్రెట్స్ చెప్పాం మేము యు ఆర్ టు గుడ్ ద వే యు ఆర్
నాకు నేను పెద్ద స్టార్ అనే ఫీలింగ్ వచ్చేసింది అప్పుడే వచ్చేసి అలాగే ఫీల్ వెళ్ళిపోయాను. తరువాత తెలిసింది ఎంత డిఫికల్ట్ ఇదేని. సో వెన్ ఐ కేమ్ టు హై స్కూల్ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. టెన్త్కి తర్వాత నేను యాక్టింగ్ స్కూల్ చేసుకో జాయిన్ చేస్తాను. సో మా పేరెంట్స్ కొడతానని చెప్పారు. లేదు, ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయి తర్వాత మాట్లాడదామన్నారు. ఒకే 2 ఇయర్స్ పియూసీ చేశాను, అకౌంట్స్ అని చదివాను అకౌంటెన్సీలో. అప్పుడు చాలా డౌట్ వచ్చేసింది నాకు, నా ఎందుకు ఇదన్నా చదవాలి. సో ఒకసారి లెక్చర్కి చెప్పేశాను నేను, ఏదో మిస్టేక్ అయింది, తిట్టారు. నేను అప్పుడు చెప్పాను, సార్ నాకెందుకు సార్ అకౌంటెన్సీ, ఏదో ఒక అకౌంటెంట్ ఉంటారు సార్, నాకు వాళ్ళు చూసుకుంటారు సార్. ఇప్పుడే 10 మంది అకౌంటెంట్స్ ఉన్నారు వెనక. అలా అలా చెప్పేశాను నేను. అంటే యాటిట్యూడ్ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ నేను హీరో అవుతానని. తర్వాత పియూసీ రిజల్ట్ వచ్చింది, నేను చెప్పాను నేను వెళ్తాను యాక్టింగ్ స్కూల్. సో పేరెంట్స్ చెప్పారు లేదు డిగ్రీ చేయని. నేను ఓడిపోయానండి, ఓడి ర్యాన్ అవే టు బెంగళూరు ఫ్రమ్ మైసూర్. దెన్ ఐ వెంట్ ఐ డిడ్ థియేటర్స్, రంగభూమి అంటారు అక్కడ, ఇక్కడ ఏంటంత తెలియదు నాకు. థియేటర్ డ్రామాస్ అన్ని చేశాను. తర్వాత డ్రామాస్ చూసి నాకు సీరియల్స్, డ్రామా అంటే ఐ యూస్ టు డూ బ్యాక్ స్టేజ్ వర్క్ ఎక్కువ, యాక్టింగ్ లేదు. యాక్టింగ్ ఎలా అంటే ఎవరైనా ఆర్టిస్ట్ రాలేదంటే నేను ఎమర్జెన్సీ యాక్టర్, ప్రాంప్ట్ చేసి చేసి అన్ని స్క్రిప్ట్ నాకు తెలుస్తుంది, ఎవ్రీ డైలాగ్స్ ఐ యూస్ టు నో. సో ఎవరైనా రాకపోతే దే యూస్ టు సే నువ్వు చేయి అని. సో ఐ యూస్ టు డూ ఆల్ ది క్యారెక్టర్స్. అప్పుడు అక్కడ థియేటర్లు చూసి, నన్ను స్టేజ్ చూసి సీరియల్ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు సీరియల్ ఇనిషియలీ ఐ వాజ్ నాట్ వద్దు సీరియల్ చేస్తే అది, అలాంటి నాకు ఒక ఇల్యూజన్లు ఉన్నాయి. డైరెక్టే ఇలా వెళ్ళిపోయాలి, ఇలాంటి శ్రీనిధి ఇలాంటి లాంచ్ వస్తుంది అని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. అది కొంతమందికే దక్కుతుంది, దక్కుతుంది. ఓకే, సో దెన్ వాట్ హ్యాపెండ్, ఐ సూన్ రియలైజ్డ్ టెలివిజన్లో డబ్బు ఉంది. టు బి ఆనెస్ట్ విత్ యూ, దే యూస్ టు పే 500 రూపీస్ పర్ ఎపిసోడ్. అప్పుడు అది నేను అనుకున్నాను 30 డేస్ కూడా షూటింగ్ ఉంటుంది అనుకున్నాను, క్యాల్కులేట్ మైండ్లో. జాయిన్ అయిన తర్వాత తెలిసింది 10 డేస్ 12 డేస్ ఉంటుంది, 30 డేస్ ప్లే చేస్తారని. సో మన క్యాల్కులేషన్ అలాంటి. అండ్ దెన్ అప్పుడు కాస్ట్యూమ్స్ వీ హ్యాడ్ టు బై. ఇప్పుడు చేసిన నాకు ఆపోజిట్ క్యారెక్టర్ కన్నడ పర్సన్, ఆయన తెలుగు నేర్పించలేక చచ్చిపోయినా నేను. సో దెన్ ఎంత వస్తే కూడా అక్కడ కాస్ట్యూమ్కి ఇన్వెస్ట్, ఐ యూస్ టు ఇన్వెస్ట్, ఎందుకంటే నాకు హీరో అవ్వాలి. అలా వచ్చే పైసలన్నీ కాస్ట్యూమ్స్కి కాస్ట్యూమ్కి వెళ్ళిపోతుంది అలా. బట్ ఎనీవేస్, సిన్స్ మై పేరెంట్స్ వేర్ వెరీ సపోర్టివ్, దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ మచ్. ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆల్సో. ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ వెన్ ఐ వాస్ 17. సో సీరియల్స్ చేసి చేసి ఇన్వెస్ట్ చేసుకుని, అది ఏంటంటే అప్పుడు సీరియల్స్లో ఐ బికేమ్ బిజీ. 5 సీరియల్స్ చేశాను, అబ్బో, ఆల్ వేర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అట్ సేమ్ టైం. 5 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను నేను. సో నా ఇన్కమ్ చూసి నా ఫ్రెండ్స్ అని చెప్పారు, ఏంట్రా నువ్వు వేస్ట్ చేస్తున్నావు, బైక్లు ఎందుకు తిరుగుతున్నావు, ఒక కార్ తీసుకో, ఒక చిన్న కారు, కంఫర్టబుల్గా ఉంటుంది, యాక్టర్ కదా. దే యూస్ టు టెల్ దాట్. బట్ నాకేంటంటే ఐ వాంటెడ్ టు బికమ్ అ ఫిల్మ్ హీరో. సో దట్ 80% ఆఫ్ వాట్ ఎవర్ ఐ యూస్ టు అర్న్ ఐ యూస్ టు స్పెండ్ ఆన్ క్లోత్స్. ఒక సీన్ అక్కడ కొన్ని మంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే, 5 కాస్ట్యూమ్స్ తీసుకుంటే 3 సీరియల్స్లో మెయింటైన్ చేసేస్తున్నారు అప్పుడు. సో బట్ ఐ నెవర్ యూస్ టు డూ దాట్. ఎవ్రీ సీన్కు సీన్ ఇలా ఉంటుందా, ఈ సీన్కి ఈ కాస్ట్యూమ్ ఉండాలి, నైట్ వేర్ ఇలా ఉండాలి అని ఐ యూస్ టు ఇన్వెస్ట్ ఆన్ దాట్. సో దే థాట్ దిస్ గై ఈజ్ స్టూపిడ్ అండ్ ఈజ్ వేస్టింగ్ మనీ. బట్ లేటర్ ఐ టోల్డ్ దెమ్, మై ఐడియా ఇస్ నాట్ టు బై ఎ స్మాల్ కార్, ఐ వాంట్ టు బై బిగ్ కార్స్. సో వెన్ ఐ గాట్ ఇన్ టు ఫిల్మ్స్, బికాస్ ఆఫ్ దట్ I got an opportunity, because the way I presented myself on television and people liked my work. I think, I don't know what they saw, they gave me a film opportunity that also worked, and I'm here talking to Mangli. Actually naaku Bangalore side friends unnaru, vaallu annaru okkate oka maata, itla povutunna KGF cinema interview undi, vaalto maatladali muchattlu pettukovali, enti idi aina Yash ane aa vyakti enti idi ante research cheyaledu, okkate maata adigina, adigite మీరు ఎవరైనా ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటే గిన ఫస్ట్ వాళ్ళని కట్ చేసేసి ఎస్కి ఫ్యాన్ అలాంటి సినిమాలు చేసిండు ఆయన, చాలా తోపు తురుము మొతేవారి అన్నారు.
మీరు తిడుతున్నారీ సౌండింగ్ అలా ఉంది తోపు అన్నారు కదా అది నీ ఏంటి పెద్ద తోపు అనే సినిమాలో విన్నానండి నేను ఏమన్నా పెద్ద తోప అంటే ఇక మోతేవారి మా భాషలో చెప్పాలంటే అర్థమైందా అంటే ఇక మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు అది సో కన్నడలో మీరు తోపు తురు అని విన్నాను మరి మీ ఫీలింగ్ ఏంటిది అంటే మన మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి ఆ మూవీ అంట 100 కోట్లు కలెక్ట్ చేసిందట అసలు ఎప్పుడెప్పుడు లేదట లేదండి లేదా అబద్ధం ఇట్ కలెక్టెడ్ అబౌట్ I think close to 50-60. Share would have been close to 45 something like that. But that's a big deal in Kannada. That was the biggest then. కానీ మీరు చూడు ఇక్కడే తెలిసిపోతుంది హిస్ డౌన్ టు ఎర్త్ అని చెప్తుంటే అసలు ఏమన్నా అసలు ఒప్పుకుంటలేడు చూడు పొగుడుతుంటే పొగడతలు మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అది బ్లాక్ అయిపోతుందండి అది వెళ్ళిపోతే వేరే మాట్లాడే మీరు కూడా వినిపించద్దు అయ్యో వినిపించదేమో హెయిర్స్ అంత అడ్డం ఉంటే అని చెప్పి పైన చేసుకున్నారా ఇదివరకు చూసిన స్ప్రే కొట్టుకుంటా పైన సినిమాని ఇలా వచ్చేసానండి వాడు ఎవరి మాట విన్నాడు నేను వింటా ఆ సినిమా ట్రైలర్ లో చూస్తే ఫస్ట్ పిల్లగాడు పుట్టిండు ఆ పిల్లగాడు మీరేనా సినిమాలు నేనండి అదే పుట్టిండు పుట్టి పెద్ద ఇండు అవునవును అరే ఏం కావాలరా నీకంటే దునియా కావాలి నాకు అని చెప్తాడు మళ్ళా తర్వాత అసలు ఎంత రావుంటుందో సినిమా అసలు ఏమన్నా 100-4 ఇయర్స్ చేయడానికి కారణం ఏంటిది అసలు అంటే ఇన్ని రోజులు బాగుంటుంది డిస్కషన్ చేశారండి అంటే స్క్రీన్ వర్క్ స్క్రీన్ ప్లే అదని 2 ఇయర్స్ షూటింగ్ చేశామండి 2 ఇయర్స్ షూటింగ్ 2 ఇయర్స్ 4 ఇయర్స్ ప్రీ ప్రొడక్షన్ ఇది బ్రేకింగ్ న్యూస్ 4 ఇయర్స్ కాదండి 2 ఇయర్స్ మాత్రమే షూట్ చేశారంట యశ్ గారు చెప్తున్నారు 2 ఇయర్స్లో 150 డేస్ 180 డేస్ షూట్ చేశాం అంతే కానీ అది సెట్ చేయాలి కొన్ని చాలా సారి ప్రాబ్లమ్స్ వచ్చింది సెట్ 2-3 టైమ్స్ ఇట్ గాట్ డిస్ట్రాయిడ్ డ్యూ టు బ్యాడ్ వెదర్ సో వీ హ్యాడ్ టు డూ ఇట్ రీడూ ఇట్ అండ్ దెన్ షూట్ చాలా ఇలాంటి ఛాలెంజెస్ ఉంటుంది చాలా కష్టాలు పడి ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే అదే వెదర్ అండ్ మొత్తం 2-3 ఇయర్స్ అంటే నాట్ ఏ జోక్ అసలు మీరు చాలా క్యూట్గా ఉన్నారు అందుకనే సినిమాలో తీసుకున్నట్టున్నారు అదృష్టం అంతేనా అదే మీ అదృష్టం కానీ మీరు అసలు ఏమన్నా ఒక్కొక్కరికి నేనైతే ఇండస్ట్రీలో అనుకోకుండా వచ్చిన అనుకోకుండా వచ్చిన నేను మొత్తం అంతా సరిగా మా పదని అంతే మొత్తం సంగీతం అనుకోకుండా ఈ ఇండస్ట్రీలో వచ్చిన మీరు అనుకోని చిన్నప్పటి నుంచి ఇంకెవ్వ నేను హీరో అవ్వాలా అని చెప్పి వచ్చిర్రు చూడు సూపర్ అసలు అది కొంతమందికే సాధ్యం అవుతుంది He sings also. అవునవును He's a singer, actor, everything, like multi-talented. Cricketer? Everything, I think. అంతేనా? But he actually has, you have sung for the, some movie song. కొడుతుందా అయితే నిజాలు చెప్పండి లేకుంటే కొడుతుంది. No, no, no. Two films I have sung. That too, forcefully they have done. And you know. But very nice songs. When people like you, know, whatever you do, they accept it. Please, నేను సాంగ్ పాడిస్తా అన్న పాడాలి మీరు ఇంకంతే. లేదండి మీరు సింగర్ మీ ముందు నేను ఎందుకు లేదండి నేను ఇప్పుడు సింగర్ కాదు నేను యాంకర్ ఐ బోత్ విల్ సింగ్ యు బోత్ విల్ సింగ్ ఐ విల్ లిసన్ దెన్ యు షుడ్ వేర్ హర్ కాస్ట్యూమ్ దెన్ ఐ విల్ డు దట్ షి డజంట్ హావ్ షి డజంట్ హావ్ ఇట్ తీసుకోండి రండి ఇట్ ఇస్ ఎట్ యువర్ ప్లేస్ యు డోంట్ హావ్ ఇట్ ఐ విల్ గివ్ యు నేను ఇస్తాను మీకు షి ఇస్ లైక్ ఆస్టక్ షి ఇస్ జస్ట్ లుకింగ్ ఎట్ యువర్ కాస్ట్యూమ్ అండ్ యు సో విల్ గివ్ దట్ టు హర్ మీరు పాట పాడాలి ఇప్పుడు మా కోసం యు సీరియస్ గా దట్ ఇస్ లైక్ ద మీరు ఏం చెప్పినా నేను వినను మీరు పాట పాడాలి సీ పీపుల్ వోంట్ అండర్స్టాండ్ యువర్ ప్లీజ్ తెలుగు నా కోసం పాడరా ఇట్స్ అ కన్నడ సాంగ్ నో దే వోంట్ అండర్స్టాండ్ నా కోసం పాడరా ప్లీజ్ హంగు హింగు హెంగు ఇదే హింగాగుదే నోడు అంతమ్మ అంతమ్మ ఎదయ మ్యాలే ఎళ్ళు నీరు బిట్టు హోద్లు నోడు అంతమ్మ అంతమ్మ మీరు ఎందుకు సెకండ్ 2 లైన్లు పాడారు మీరు బాగా పాడుతున్నారు ఇది ఇంటర్వ్యూ అండి సింగింగ్ కాంపిటీషన్ అయితే ఐ వుడ్ హావ్ సంగ్ సింగింగ్ కాంపిటీషన్ ఏం కాదు మీకు నాకు కాంపిటీషన్ ఏం లేదు అంటే మీలోని టాలెంట్ నేను బయటికి రప్పిస్తున్నా అందరు రప్పించలేదు వద్దండి అది బయటే ఉండొచ్చు లేదు చాలు ఈ మధ్య జనరల్
అనేసి ఆడియన్స్ అని అదిరిపోయారు. ఈ మధ్య కాలంలో మొత్తం ఈ రోలే పాడుతున్నారు సింగర్ గా మీరు. చూడండి ఇదే ఇదే ఇలాగే చెప్తారు అక్కడ కూడా. ఏమని ఈ రోలే పాడుతున్నారు మీతో పాటు? అదే కనీస దట్ ఆల్సో మన కోసం వదిలేయండి అలా మాట్లాడుతున్నారు సింగర్స్ అని. అంతేనా? మాట్లాడుంటారేమో మా సైడ్ అయితే అట్లా లేదు. ఎవరు మాట్లాడలేదు, నాకు మైండ్ వాయిస్ తెలుసు కదా. మీరు నెక్స్ట్ తెలుగు సినిమాలు చేస్తారు కదా? ఇప్పుడు ఇది తెలుగు సినిమా అండి, పక్కా తెలుగు సినిమా. అంతే, ఇది పక్కా తెలుగు సినిమా. ఓకే, నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ మూవీస్లలో మీరు పాట పాడకపోతే నేను బెట్టు కడతా. కట్టండి, పాడదు 100%. బట్ ఇఫ్ యు విన్ పాడిస్తారు. బట్ ఇఫ్ యు విన్ షేర్ హా, ఐ విల్ ఆల్సో పుట్ ది బెట్. 50-50 షేర్. yes, ఓకే, 50-50 షేర్. ఇప్పుడు లైఫ్ లో మిస్టేక్ రిపీట్ చేయకూడదండి. అంతేనా? సో అది మిస్టేక్ అండి. మొత్తం కరెక్ట్ పక్కడ బందీగా స్కెచ్ చేసుకుని ఈ స్కెచ్లోనే ఉండాలి నేను. ఈ దారిలో పోద్దు, ఈ దారిలో పోద్దు, ఈ దారిలో పోద్దు, ఈ దారిలో పోద్దు అన్నట్టు మొత్తం స్కెచ్ చేసుకుని కూర్చున్నారు మీరు. ఎందుకంటే ఒక క్లారిటీ ఉంటుందండి లైఫ్. అంతేనా? క్లారిటీ ఉంది కాబట్టే. కానీ మీలకు అందరికి ఉండదు. మనం జీవితం మన మన జీవితంలో ఏం జరుగుతుందో ఏం జరగదో అని మంచిదో ఇదో తెలీదు. వెన్ ఐ బి ఓల్డ్ నో దెన్ ఐ విల్ నో. Now I feel, okay, you have to be focused, illa illa undaleni. What if, when you are old, if you sit back and think, I should have went with the flow, why did I plan so much? Alla anpiste, apre enti. Antena. So, ippudu idu manchidi ani meer compliment cheyakudadu. Chuddam. Chuddam. We'll talk after 30 years, maatladadam. Antena. Appudu mee costume lo oka interview cheyandi, cheddam. Nenu. Iddaru, iddaru. Nachinda vaidike? Super. Manchindi unda? Super ga undi. Ante. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు బేబీ పుట్టింది. థాంక్ యూ, థాంక్ యూ. మీ యెస్టర్డే వాస్ యానివర్సరీ, 2 ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీ. ఓ, యెస్టర్డే. ఈ రోజా? యెస్టర్డే. ఓ, దానికి కూడా కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. సూపర్. నేను మీ కన్నడకు వచ్చి అక్కడ కర్ణాటకకు వచ్చి నేను ఇంటర్వ్యూ తీసుకుంటా. సూపర్. ఇంకా తెలుగు ఇంకా మంచిగా మాట్లాడండి. మాట్లాడతాను, నేను కూడా నేర్పిస్తాను. సూపర్. ఓకే, ఇప్పుడు సినిమా విషయం. మీ స్లాంగ్ నేర్చుకుంటా నెక్స్ట్. మీ స్లాంగ్? మా స్లాంగ్ కష్టం లేండి. మా స్లాంగ్ చాలా కష్టం, ఎందుకంటే బంజారా. వారుచిక అను? వారుచిక. వారుచిక అంటే మంచిగున్నావా, బాగున్నావా? మా స్లాంగ్ చాలా కష్టం. ఫస్ట్ తెలుగు నేర్చుకోండి, తెలుగు తర్వాత మనం మన స్లాంగ్కి వెళ్దాం. లేదండి, అదు నేర్చుకుంటా ఇది నేర్చుకుంటా. అదు నేర్చుకుంటారు, ఇది నేర్చుకుంటారు. సూపర్. మీకు పురందర దాసులు గారు తెలుసా? తెలుసు. ఎవరైనా పురందర దాసు తెలుసు. ఎవరు పాడలా? నేను ఒక డ్రామా చేశాను సత్తవర్ణంలోని. అక్కడ నేను దాసపద అంటారు, అది నేను అక్కడ ఇన్వాల్వ్ అయ్యాను. ఆచార విల్లద నాలిగి నిన్న నీచ. మన పురందర దాసులు కదా, ఇంకో పురందర. అంటే ఏమో, నాకు తెలిసిన పురందర దాసులు వారు ఎవరంటే సంగీతంలో త్రిమూర్తులు అనేటువంటి వాళ్ళలో ఈయన పురందర దాసులు మెయిన్. ఈయన బేసిక్స్ మొత్తం సరిగమ పదనిస ఇవన్నీ కనిపెట్టింది పురందర దాసులు గారే. ఓన్లీ వన్ కర్ణాటక. నేను చెప్పాను కదా, అదే అదే దాసపద అంటారు అక్కడ, చాలా ఫేమస్ అండి. అవును, చాలా ఫేమస్. అవును అవును, నేను అందుకనే అడిగాను. దయమాడో నింద దాసుడ నానెందు, దయమాడో రంగ దయమాడో. బ్యూటిఫుల్. సో ఆయనవి చాలా నేర్చుకున్నా కన్నడ, కానీ మాట్లాడడానికైతే రాదు నాకు, పాడతా. సూపర్. అంతేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సినిమా విషయానికి వస్తే ఇంత భారీ బడ్జెట్ సినిమా చేసిర్రు కదా, మీకు ఎలా అనిపిస్తున్నది? అంటే ఇది ఆడియన్స్ ఇచ్చిన స్ట్రెంగ్త్ అండి. అంతే చెప్పారు కదా, మొన్న ఫిల్మ్స్ హిట్ అయింది, దట్ ఈస్ నాట్ ఫర్ మీ టు ఎంజాయ్. అంటే డబ్బులు అందరికి వస్తుందండి, అది పెట్టుకొని కంఫర్ట్ చేసుకొని అలాగే ఉండిపోతే లైఫ్ అష్టే. అంటే నాకేంటంటే ఆ స్ట్రెంగ్త్ ఏం ఇచ్చారో అది పెట్టుకొని ఇంకా పెద్దదేమో చేయాలి. ఇంకా ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ వెన్ ఎవర్ ఐ గెట్ బిగ్ సక్సెస్ను, దట్ ఈస్ వెన్ ఐఎమ్ వెరీ ఐఎమ్ వరీడ్. ఫిల్మ్ యావరేజ్ అయిపోతే నాకు అంత ప్రెషర్ లేదు. ఎప్పుడు పెద్ద హిట్ అయిపోతుంది కదా, అప్పుడు నేను టెన్షన్ అయిపోతాను, ఎందుకు ఇచ్చారండి ఈ సక్సెస్, ఏం చేయాలి నెక్స్ట్. ఐ సమ్హౌ ఫీల్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ దే ఆర్ టెలింగ్ యూ దట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మోర్. మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ యూ, అలాంటి ఒక ఫీల్ వస్తుంది నాకు. సో ఓన్లీ దెన్ ఐ రియలైజ్ దట్ ఆల్ ద సక్సెస్ వాట్ ఎవర్ పీపుల్ గేవ్ మీ దట్ ఈస్ ఫర్ దిస్, టు డూ సంథింగ్ బిగ్, టు షోకేజ్ అవర్ ఇండస్ట్రీ ఆర్ ఆర్ కల్చర్,
in a very big platform or in a very big way. Dani, Dani Valla, with that confidence, we have done this in this super scale. Super. Mari Varahi anedi pedda banner. ఇలాంటి ఒక టైప్ దొరికింది ఏంటంటే కొత్త ల్యాండ్ కొత్త లాంగ్వేజ్ ఇక్కడ వస్తే ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ ఎనీబడి టు అండర్స్టాండ్ ద కల్చర్ ఆర్ ది కేజీఎఫ్ చాప్టర్ 1 అని ఉన్నది చాప్టర్ 2 అయిపోయిందా ఆల్రెడీ ఎందుకు చాప్టర్ 1 చాప్టర్ 2 అని చేసారు అంటే పైసల కోసమా లేకుంటే టూ పార్ట్స్ ఉంది అదే టూ పార్ట్స్ ఎందుకు చేసారు సి ఆఫ్ కోర్స్ ఎస్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అది మంచిది ప్రొడ్యూసర్ వెన్ యూ హ్యావ్ టూ పార్ట్స్ లాట్ ఆఫ్ ఫ్రాంచైజీ మోడల్ అంటారు వరల్డ్ వైడ్ అలా జరుగుతుంది ఇక్కడ బాహుబలి కూడా దే హావ్ డన్ ఇన్ టూ పార్ట్స్ అండ్ సెకండ్ పార్ట్ డిడ్ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత టూ పార్ట్ ఎప్పుడు వస్తుంది టూ పార్ట్ ఎప్పుడు వస్తుంది అయిపోయింది ఆల్రెడీ టూ పార్ట్ లేదండి లేదా 10% షూట్ చేసావు అంతేనా జస్ట్ షార్ట్ 10% ఓకే బట్ వి గోనా షూట్ సూన్ సూపర్ సో ఇది 21st వస్తుంది కదా ఎలా ఉంది మీకు ఎక్సైట్మెంట్ మీ వాళ్ళు ఎవరైనా ఏమంటారు మీ సైడ్ అంతా మిమ్మల్ని వెరీ ఎక్సైటెడ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం వి ఆర్ వెంచరింగ్ ఇన్ టు 5 languages కెరియర్ లో సి ఐ హావ్ కమ్ హియర్ తెలుగు ఇంటర్వ్యూ చేస్తున్నాను లాస్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ బాంబే హిందీ ఇంటర్వ్యూ చేస్తాను టుమారో ఐ ఆమ్ హెడింగ్ టు తమిళనాడు సో అంటే ఇట్స్ అ వెరీ హోల్ న్యూ ఎక్స్పీరియన్స్ సో పొట్టు పొట్టు బిజీ సో రన్నింగ్ అరౌండ్ సో దిస్ ఈస్ లైక్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సో ఐ థింక్ ఈవెన్ ఫర్ ఫర్ ఇట్ ఈస్ ఆల్ న్యూ మీకు ఎలా అనిపించింది అంటే తిను ఇంత పెద్ద స్టార్ కదా కన్నడ ఇండస్ట్రీకి That's what, so I think I've told this many times, but I used to watch his movies and my friends and all are fans of him, like they're like, Yash, they're like that, and I got my movie with him, they're like, oh my god, you're acting with Yash, I'm like, I'm the one who's acting with Yash, so yeah, I'm very excited and I think he's very, you know, easy and fun and patient and all that, it was very cooperative with me, it's like first time. Oh, super. సెట్లో ఎట్లుంటుండే అంటే ఎలా ఉంటుండే సీన్స్ వర్ వెరీ సీరియస్ టైప్స్ ఆర్ సీన్స్ సో విత్ ఆల్ లైక్ కైండ్ ఆఫ్ వి హాడ్ అ వెరీ సీరియస్ సీరియస్ హర్ క్యారెక్టర్ విల్ బి సీరియస్ బట్ ఐ యూస్డ్ టు హావ్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ దోస్ సీన్స్ ఐల్ బి మోర్ లైక్ టీజింగ్ హర్ ఆ సినిమాలో కాదు సెట్లో సెట్లో ఎవరీబడీ కంప్లైన్ ఐ డోంట్ టాక్ యా దట్ ఇస్ దేర్ అవునా ఇట్ డజంట్ టాక్ మచ్ మీరు మాట్లాడుకోలే సెట్లో హి జస్ట్ కమ్స్ అండ్ ఐ డోంట్ నో వేర్ హి గోస్ హి డస్ నాట్ వి కీప్ టాకింగ్ అండ్ హావింగ్ ఫన్ సో అందరూ అది కంప్లైంట్ చేస్తారు బట్ దట్స్ సీన్ ఏంటంటే ఏదైనా సీన్ ఉంటే మాట్లాడతాను సీన్ గురించి డిస్కస్ చేయాలంటే ఏంటంటే ఎక్స్ట్రా ఐ థాట్ హి వాస్ ఇన్ ద రోల్ లైక్ హిస్ ఇన్ టు హిస్ రోల్ అండ్ నో ఐ లైక్ దట్ ఇన్ ఐ లైక్ దట్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ ఇనిషియలీ దే విల్ ఫీల్ బ్యాడ్ ఏమండి దట్ ఐ హావ్ హర్డ్ ఏమండి ఏమండి బట్ లేటర్ దే హావ్ కమ్ టు మీ అండ్ టోల్డ్ మీ దట్ initially I thought you got a lot of attitude okay no then, I thought you talk less like I thought genuinely you talk less I felt so as meek bayam ga leda first ammo ina inta pedda bayamala I so we never had a official introduction so Prashanth just kept both of us aside and he directly I met him on the set so for imagine I it's my first day of shoot and first scene and he's introducing the you know superstar yes. So I'm already in my own zone and then he arrives and the first shot is also with him so I have like for me he just put it on the spot and my first scene is also walking he's coming to me like you know to talk and I'm literally looking at him I'm like I'm lost I'm just looking at him he comes he tells his lines and I was supposed to tell some lines okay I lost it I'm like I'm just looking at him and luckily he's obviously an experienced actor so he continued giving his lines I still kept looking at him and the director told cut and then I realized oh shit I had to tell lines and then he was like super he's like oh jagartha me wife radhika pare అలాంటి కాదండి అలాంటి లైక్ లైక్ ఐ వాస్ జస్ట్ యా ఇట్స్ లాస్ట్ జస్ట్ లాస్ట్ అంటే చూసుకుంటా అలా ఉండిపోయా అంటుంది కదా బికాజ్ వి నెవర్ మెట్ వి డిడ్ంట్ హావ్ హై హలో ఇంట్రొడక్షన్ సో ఇట్ వాస్ డైరెక్ట్లీ ఆన్ ది సెట్ సో యా సూపర్ సో మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇట్స్ బ్యూటిఫుల్ ఐ మీన్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ బట్ దెన్ నౌ దట్ ఐ హావ్ స్టార్టెడ్ ఇన్ ద హోల్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ అండ్ దిస్ ఎస్పెషలీ దిస్ కేజీఎఫ్ మూవీ విల్ రిమైన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాస్ ఫర్ 2 years వీ హావ్ బీన్ లైక్ అ టీమ్ మోర్ దెన్ లైక్ అ ఫ్యామిలీ అండ్ లర్నింగ్ హ్యాస్ బీన్ గ్రేట్ ఫ్రమ్ దిస్ టీమ్ ఫ్రమ్ ప్రశాంత్ నీల్ సో ఐ థింక్ ఇట్స్ అబ్సల్యూట్లీ మీ అమ్మ నాన్న మీ మమ్మీ డాడీ ఏమంటున్నారు డాడ్ ఇస్ వెరీ హ్యాపీ వెరీ వెరీ ప్రౌడ్ ఐ విష్ అమ్మ వాజ్ హియర్ అమ్మ ఇస్ నాట్ హియర్ షీ పాస్డ్ అవే
No, it's okay. So, yeah, dad is very, very proud, very happy. Yeah. Wow, super. So, nenu okati vinna, oka breaking news vinna. మన రాజమౌళి సార్ మూవీలో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారని విన్నా, ఏంటిది దాని గురించి మీరు మాకు చెప్పాలి ఇప్పుడు? లేదండి, ఇట్స్ ఎ లై, ఫేక్ న్యూస్ అండి. నేను చెప్పాను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలు, నేను చెప్పాను అలాంటి అలా ఉంటే ఐ వుడ్ హావ్ టోల్డ్. నో, మీరు విలంగా చేస్తారంట కదా. లేదండి, అబద్ధం. అబద్ధమా? ఒకవేళ కనిపిస్తే అందులో? లేదు, ఇఫ్ ఇట్ వాస్ దేర్ ఐ వుడ్ హావ్ టోల్డ్ యు. నో, అలాంటి ఏం లేదు. అంతేనా? 100%. బిస్కెట్ చేసి ఇప్పుడు ఇదే ఇదే ఉంది నాకు. ఇంకా చాప్టర్ 2 ఉంది, చాలా కమిట్మెంట్స్ అక్కడ ఉంది. మరి చాప్టర్ 2 కోసం అది గడ్డము అది గట్లనే పెట్టుకుంటారా? ఇక పెట్టాలి. యా, ఐ హావ్ టు మెయింటైన్ దట్. ఫస్ట్ టైం ఆ అది గడ్డము హెయిర్? ఫస్ట్ టైం విత్ బియర్డ్. యా, జనరల్లీ లైక్ బియర్డ్. ఐ నెవర్ షేవ్, మతలబ్ క్లీన్ షేవ్ ఎప్పుడు చేయను. ఓకే, ఇట్స్ ఆల్వేస్ ట్రిమింగ్. సో ఐ లైక్ బియర్డ్, కానీ ఇది ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోయిందా? మీరు ఏమంటారు, షాంపూ ఏం వాడతారు? హెయిర్ చెప్పు. నో హెయిర్ వాస్ లుక్ ఇన్ హిస్ హెయిర్. మీకు మీ సీక్రెట్ మీరు చెప్పు. సో జెలస్ ఆఫ్ ద హెయిర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. వామో, లాంగ్ ఎనీ కట్టలా ఉంది. ఐ స్వేర్ మంగ్లీ సి, ఐ వాంట్ లైక్ జస్ట్ టేక్ దట్ ఆఫ్ ఫ్రమ్ దేర్. సో మచ్ హెయిర్. జాగ్రత్త, అబద్ధం అబద్ధం చేయండి. పట్టాలు మాట్లాడకండి. నేను చెప్తే మీరు ఎవరు నంబరు. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ, మీరు ఏ ఇది యూస్ చేస్తారు, క్రీమ్ యూస్ చేస్తారు అని. నేను లైఫ్ బాయ్ సోప్ యూస్ చేస్తానండి. అబ్బా అబ్బా, నమ్మదగినటువంటి నిజాలు చెప్తే మేము విన్నాము జనాలను. 100% గాడ్ ప్రామిస్. అదేంటి నేను యూస్ చేయను? అవునా? ఇప్పుడు కూడా అదే. నెత్తిక? నెత్తిక లేదండి. No, for hair, yes, I do use shampoo. Okay, okay. Yeah, shampoo? Any shampoo. It's not like I have one particular. I think most of the time, L'Oreal, I think, అది ఉంటుంది. మీ అది ఉంటుంది. ఏది అదృష్టం నాకు తెలిసి, సినిమా చూసి యాడ్స్ వాళ్ళు వస్తారేమో, మీ హెయిర్ మంచిగా ఉన్నదండి అని యాడ్స్ ఇస్తారేమో. యాడ్స్ వస్తాయేమో. యా, హెయిర్ షాంపూ యాడ్స్ అండ్ ఆల్. తెలిసి తెలిసి జస్ట్ డూ లైక్ దట్ అండ్ అ లాట్ ఆఫ్ హెయిర్ ఫర్ హెయిర్. దే వన్ షాట్ ఇన్ ది ట్రైలర్. నో, ఐ బ్రేక్ సంబడీస్ హ్యాండ్ అండ్ సూపర్. ఆ యా, అవును చూసాను. ఒకటి తలపాగ కూడా ఉందిగా, నెత్తికి రుమాలు కట్టుకొని. అండ్ నేను నాట్ దట్ షాట్, ఫైట్ షాట్. అండ్ దెన్ ఇలా కొట్టి వాడ్ హ్యాండ్ తీసుకొని నేను ఇలా ఆ ఇలా చేస్తారు. ఆ దాని తర్వాత అదే షాంపూ నెక్స్ట్ హ్యాండ్ అంతేనా? నేను కొట్టి ఇలా చేస్తాను. ఆల్రెడీ వచ్చేస్తానండి. టిక్ టాక్లు ఆ టాక్లు ఈ టాక్లు అన్ని వచ్చి పాడైతున్నాయి కదా, అట్లా మీది కూడా వస్తుందేమో. ఇంకొకటి రుమాల్తో చూసిన ఇట్లా చంపేస్తాడు, సప్పని పడతాడు. ఇంత మాట్లాడండి, దృష్టి పడిపోతుంది నా హెయిర్ కి. సారీ, ఏం పడిపోతుంది? ఏం పడిపోతుంది? దిష్టి 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 తాకుతుందా? దిష్టి దృష్టి, నా దిష్టి ఎప్పుడు తాకదండి. మీ హెయిర్ ఇంకా పెరగాలి, మా లెక్క పెద్దగా అవ్వాలి, జడల్లుకోవాలి, జడేసుకోవాలి. ఓకే, ఇట్లా కోరుకుంటున్నా నేను. ఓకే, నెక్స్ట్ మీకు విజయ్ గారు, నిర్మాత గారు పొట్టు పొట్టు పైసలు ఇచ్చిండటగా, నిజమా? సి, ఫర్ ఇన్ బిట్వీన్ విజయ్ సార్ అండ్ మీ, ఇట్ ఇస్ ఇట్స్ మోర్ లైక్ ఫ్యామిలీ. నేను దిస్ ఇస్ లైక్ సెకండ్ ఫిల్మ్ చేస్తున్నాను, కానీ వాడి ప్రొడక్షన్ థర్డ్ ఫిల్మ్ అయింది. ఫోర్ ఫిల్మ్స్ అయింది. ఆ త్రీ ఫిల్మ్లో ఏదో ఒకటి లెవెల్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. సో హీఈస్ ఆల్సో అ వెరీ క్లీన్ అండ్ క్లియర్ పర్సన్. He's not money-minded. So it is more like a passion for him. Cinema is more like passion. Evaru ilanti dabbu pettarandi akkada aa market ki. First, initially we thought it for Kannada. So he had invested like three-folds of what generally we invest. So it's not about money. But yes, by the end of the day, that also matters. We all get profit only when it works. So I've been getting good this thing. So I am also enjoying that. ఎంజాయింగ్, సూపర్బ్. అయితే ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ మన తెలుగులో వస్తే ఇలా చేస్తారా మీరు? సి, ఫర్ మీ ఎందుకు నేను ఇలా బయటకు వచ్చానంటే, ఎందుకు వేరే ఇండస్ట్రీకి వచ్చానంటే, వెరీ సింపుల్ రీజన్ అండి. ఎక్కువ ఆడియన్స్ రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలి. సి, ఇప్పుడు మన ఊర్లో మన స్టేట్లో నాకేం గౌరవం ఇచ్చారు, మన ఫిల్మ్స్ ఎలా జరుగుతుందో, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ కంటెంట్ ఇన్ లైఫ్. బికాస్ ఐ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. మంచి మంచి స్క్రిప్ట్ అక్కడ చేయాలి ఉంది. కానీ ఏంటంటే, ఒకసారి మీరు ఇప్పుడు 1 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తారు, 6 మంత్స్ ఇన్వెస్ట్ చేస్తారు ఒక ఫిల్మ్ చేయడానికి, చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, చాలామంది చూడాలి, అప్పుడే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మన సినిమా ఒక 10-14 సినిమా చేశాను, 16 సినిమా చేశాను, ఇప్పుడు మీరు చూడలేదు కానీ మీరు సినిమా చూస్తారు. యా, సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. మీరు కూడా సినిమా చూడాలి. ఇలాంటి చాలామంది ఆడియన్స్ ఉండాలి, చాలామందిని ఎంటర్టైన్ చేయాలి, అది నా విజన్. దానికోసం
ఇలా 5 languages చేస్తే ఇలా బయటకు వచ్చి చేస్తే మంచిది అని నేను ఇండస్ట్రీకి వచ్చాను. దాని గురించి దానివల్ల ఇట్ ఇస్ నాట్ లైక్ ఐ వాంట్ టు డెబ్యూ ఇన్ తెలుగు అలా చేయాలి అలా అంటే ఏం లేదు. అలా ఉంటుంటే ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ మచ్ బిఫోర్. ఇట్స్ వెరీ సింపుల్. సీ ఐఎమ్ నాట్ న్యూ టు దిస్ ప్రొఫెషన్. ఐ మే బి న్యూ టు దిస్ స్టేట్ బట్ ఐఎమ్ నాట్ న్యూ టు దిస్ ప్రొఫెషన్. ఐ నో వీ ఆల్ యూస్ సేమ్ కెమెరా, సేమ్ టెక్నిక్స్ అండ్ యాక్టింగ్ ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఎవ్రీవేర్. ఇట్ ఇస్ జస్ట్ అబౌట్ ద కల్చర్ అండ్ ద లాంగ్వేజ్. ఇఫ్ ఐ హ్యాడ్ టు అడాప్ట్ ఐ వుడ్ హ్యావ్ ఇఫ్ ఐ హ్యాడ్ దట్ ఇంటెన్షన్. అలాంటివి ఏం కాదండి. కానీ ఐ వాంట్ టు డూ మోర్ అండ్ మోర్ తెలుగు ఫిల్మ్స్ బట్ కీపింగ్ కన్నడ. సో ఐ వాంట్ దట్ ఎగ్జిస్టింగ్ మార్కెట్ వేర్ ఐ బీన్ ఎంటర్టైనింగ్ మై ఆడియన్స్, మై పీపుల్. ఐ వాంట్ టు కీప్ ఎంటర్టైనింగ్ దెమ్ అట్ ద సేమ్ టైమ్. దిస్ బికమ్స్ అడిషన్ అయితే అది ఇచ్చేస్తాం అంటే. అదే ఈ సినిమాతో ఇక పొట్టు ఇప్పటికే అభిమానులు చచ్చిపోతారు. ఓ కొడక ఈయన ఎవరన్నా నాయన తెలియని వాళ్ళు, ఈయన ఎవరన్నా ఆయన సేమ్ లుకింగ్ లెక్క రామ్ చరణ్ లెక్కనే ఉన్నాడు, ఆ గడ్డం ఏంటిది, ఈయన ఎంత ఫెయిర్ ఉన్నాడు అని చెప్పి. అంటే మీరు ఫస్ట్ నుంచి ఇట్లనే ఉన్నారా బాడీ మీ మెయింటైనింగ్ కానీ లావ్ అయ్యారా మధ్యలో సన్నబడ్డారా? అవుతానండి. నేను ఇప్పుడు హాలిడేలు ఉన్నాను, ఇప్పుడు తింటానండి, నేను బాగా తింటాను. ఏం కావాలో సినిమా షూటింగ్ ఉంటే షూటింగ్ లో ఫిల్మ్ కోసం వర్క్ చేస్తాము, లేకపోతే గ్యాప్ ఉంటే. సీ దట్స్ లైఫ్. సమ్టైమ్స్ అన్నీ అలా వదిలేసి సాక్రిఫైస్ చేసి ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు చూస్తే ఆల్రెడీ వీ హ్యావ్ డన్ దట్. సో నౌ ఐ థింక్ వీఆర్ ఎంజాయింగ్. అవి సినిమా ఉంటే స్ట్రిక్ట్గా ఉంటాను, లేకపోతే ఆరామ్గా ఉంటాను. లేదు ఆరామ్సే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్ ఇట్స్ అ రియలిస్టిక్ క్యారెక్టర్. వీడు జిమ్కి వెళ్ళి సిక్స్ ప్యాక్ చేసుకుని వస్తే వేస్ట్ అండి. అది న్యాచురల్గా ఎవరైనా రోడ్లో మీరు చూస్తే ఇట్స్ మోర్ అబౌట్ ద ఐస్, ఇట్స్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్, ఇట్స్ మోర్ అబౌట్ ద పర్సనాలిటీ. కానీ కొడితే కొడతాడు, ఆ లుక్ ఉండాలి. ఎంతమంది చంపారు సినిమాలో? నెవర్ ఎండింగ్. చంపుకుంటుందే వైరా, చూడండి మీరు చూడండి, అనకండి ఎంతమంది చంపారో చెప్పండి. అది అదే చెప్పరా? చెప్పను. అదే చెప్పరులే. అవును ఎవరైనా కూడా అయితే బాగా మందినే చంపారు. ఏ మీరు నేను చూస్తున్నట్టయితే ఇట్లా తుపాకీతో పొట్టు కాలుస్తారు పిషిక్ 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 అని. అది నేర్చుకున్నారా ఆల్రెడీ, లేకుంటే ఆ సినిమాలో ఉన్నాయి ఫస్ట్? చాలా సినిమాలు చూస్తాను, చాలా మందిని సినిమాలు చెప్పానండి. సో అప్పుడేలా నాకు చెప్పలేదు కదా, నాకు చెప్పాలా? మీరు నేను ఇన్లే ఫస్ట్ మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలవడం, ముచ్చట పెట్టుకోవడం ఫస్ట్ టైం, అందుకనే అడుగుతున్నా చెప్పాను. దాన్ని దాన్ని యాక్షన్ ఫిల్మ్స్ ఇన్ ద పాస్ గందని హ్యాండిల్ చేశాను అన్ని ఫస్టే. గుర్రాల మీద ఎక్కి గుర్రాల మీద లేదు అలాగే అంతేనా రియలిస్టిక్ అట్ట అంతే. అది పీరియడ్ ఉండాలి కదా, అలాంటి ఏం లేదు. సూపర్. బట్ ఎలిఫెంట్ మీద చేశాను. ఎలిఫెంట్ మీద ఎక్కి భయం గాలే? లేదు, నేను అలాంటి చాలా స్టంట్స్ చేశాను. మీరు గట్టిగా ఉన్నారు చాలా. ఒకసారి 24-story బిల్డింగ్ ని జంప్ చేశాను నేను. అమ్మో అది చేశాను. మూవింగ్ కార్ కి గ్లాస్ బ్రేక్ చేశాను. ఎలిఫెంట్ తో స్టంట్ చేశాను. ఒకసారి చేతులు చూపెట్టండి. అన్ని అన్ని డ్యామేజ్, ఇక్కడ డ్యామేజ్, ఇది డ్యామేజ్, ఇది డ్యామేజ్. దెబ్బలు బాగా తాకినాయా? ఉంటుంది. అయ్యో ఇప్పుడు లేదు, మై వైఫ్ వాంట్ అలో మీ నా ఇప్పుడు కొంచెం. అండ్ ఈవెన్ మై ప్రొడ్యూసర్స్ వాంట్ అలో మీ, అండ్ ఈవెన్ మై మాస్టర్స్ దే డోంట్ అలో మీ. ముందు ఐ లవ్ యాక్షన్, ఐ లవ్ దోస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అంతే, యాక్షన్ కోసం ఏమన్నా చేస్తారు నాకు తెలుసు. ఇప్పుడు మీకు ఇష్టమైన హీరో ఎవరు మన తెలుగు ఇండస్ట్రీలో? ఏ హీరోతో కలిసి చేయాలి అనుకుంటున్నారు? ఎవరైనా పర్లేదా? సీ అలాంటి ఏం లేదండి, ఐ లవ్ ఎవ్రీబడీస్ వర్క్. ఓకే. సో చిరంజీవి సార్ నాకు కూడా సేమ్ టు సేమ్ చిరంజీవి సార్ ఇష్టం. బాలయ్య సార్ ఫిలిం చూశాను, మహేష్ బాబు గారి ఫిలిం చూశాను, ప్రభాస్ వర్క్ ఆఫ్ కోర్స్ బాహుబలి, ఆల్ ఆఫ్ అస్ హావ్ సీన్. సీ ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ ఈజ్ వెరీ గుడ్ హియర్. ఐ ఫీల్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ దే వెరీ టాలెంటెడ్. జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యాన్స్ ఈజ్ టూ గుడ్. అల్లు అర్జున్ హీ ఆల్సో డ్యాన్సెస్ రియలీ వెల్. సో ఆల్ హిస్ ఫిల్మ్స్ యు నో అట్లీస్ట్ 2 songs విల్ బి ఫ్యాంటాస్టిక్. లైక్ దట్ రామ్ చరణ్, ఈవెన్ హీ డ్యాన్సెస్ రియలీ వెల్. రామ్ చరణ్ గారిది చాలా ఏంటి ఇప్పుడు ఏదో రంగస్థలం, అప్పుడు కూడా పెద్ద హిట్ అయింది కర్ణాటక. అట్లనే ఉంది రా, అది కూడా అట్లనే ఉంది. అన్ఫార్చునేట్ నేను చూడలేదు, బట్ ఐ హర్డ్ ఇట్ ఇస్ వెరీ గుడ్, ఐ హావ్ టు వాచ్ స్టిల్. సో అలాంటి అన్ని దర్ ఆర్ లాట్ ఆఫ్ హీరోస్ హియర్. పవన్ కళ్యాణ్ సార్ వాడిది వాట్ ఇస్ దట్ గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ నాకు చాలా నచ్చింది. బాగా నచ్చిందా మీకు? బాగా నచ్చింది. దట్స్ లైక్ ఫుల్ మసాలా ఫిల్మ్. మసాలా. ఎలాంటి ఫిలిమ్స్ బాగా ఇష్టపడతారు? ముందు ఇలాంటి ఫిలిమ్స్ చేయలే కదా, ఇది మొత్తం అంతా యాక్షన్, అదే ఫ్యాక్షన్స్ ఏమంటారు గ్యాంగ్స్టర్స్ అలా ఉంది ఇది మొత్తం మూవీ. లేదండి దిస్ ఇస్ డిఫరెంట్.
డిఫరెంట్ ఎప్పుడు ఇలాంటి సినిమా చేయలే కదా మీరు ముందు ఎలా చేశారు ఎవరు చేయలేదండి అలాంటి ఫిల్మ్ కి ఈ సినిమాలో రొమాంటిక్ కామెడీ అవన్నీ ఉంటాయి అన్ని ఉంటుంది ఉంటాయి అన్ని అన్ని కానీ మీవి మాత్రమే చూపిస్తారు కొట్టేవి సంపేవి మాత్రమే చూపిస్తారు ఇప్పుడు సెకండ్ ట్రైలర్ కొంచెం ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ చూపిస్తుంది ఈమె మాత్రం ఒక్క చోట మాత్రం కనిపిస్తుంది అంతే వాళ్ళని వాళ్ళని చూడాలంటే తనది కొడుతారు తనది తనది చూడాలంటే నో నో ఇఫ్ షీ ఇఫ్ యు హావ్ టు సీ హర్ యు హావ్ టు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్ దట్స్ వై మీరే చూపించాలి తీసుకపోయి చూపించాలి ఇక్కడనే ఉంటారా ఇక్కడనే చూస్తారా లేకుంటే అక్కడ చూస్తారా ఐల్ కమ్ టు హైదరాబాద్ లోనే చూస్తారా వస్తా వస్తాను సో లెట్స్ సీ ఇక్కడే చూస్తారా మీరు లేదు ఐ డోంట్ నో నౌ బికాజ్ వి ఆర్ డూయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ ఉంటే నాకే తెలియదు అంతేనా సూపర్ అయితే మీరు హైదరాబాద్కి వచ్చారు కదా దమ్ బిర్యానీ తిన్నారా ఓ చాలా సార్ ఎట్లున్నది బాగుంది మంచిగా ఉన్నది ఐ లైక్ హైదరాబాద్ ఎక్కువ తినకండి లావ్ అయిపోతారు తినక తినిపియండి కొంచెం బక్కగా ఉన్నది వాట్ డిడ్ షీ టెల్ సెడ్ బిర్యానీ లెటర్ హావ్ సమ్ బిర్యానీ షీ ఓ ఐ ఈట్ షీ సెడ్ యు ఆర్ థిన్ ఓ థ్యాంక్ యూ ఫర్ దాట్ బట్ ఐ ఈట్ అ లాట్ సో దమ్ బిర్యానీ ఆంధ్ర బిర్యానీ ఎవ్రీథింగ్ సూపర్ సూపర్ అయితే యా మీకు నచ్చిన ఫుడ్ ఏదైనా తింటారు మీ వైఫ్ బాగా ఇష్టంగా చేసి పెట్టే ఫుడ్ షీఈస్ గుడ్ అట్ బేకింగ్ ఓ చాలా బేకింగ్ చాలా బాగా చేస్తారు అవునా బట్ కుకింగ్ షీ స్టిల్ లర్నింగ్ బట్ ఐ థింక్ షీ పుట్స్ అన్ ఎఫర్ట్ అప్పుడప్పుడు ఏదైనా ట్రై చేసి ఇస్తుంది ఓకే ఫస్ట్ టైం వచ్చారు కదా తెలుగు ఇండస్ట్రీ ఎట్లా అనిపిస్తుంది వెరీ నైస్ దే బీన్ వెరీ సపోర్టివ్ ఎస్పెషల్లీ సీ కమింగ్ టు దిస్ ఇండస్ట్రీ ఒక పెద్ద ప్రొడ్యూసర్ సాయి గారు హీస్ బీన్ ప్రమోటింగ్ ఆ ఫిల్మ్ హీస్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ ఆ ఫిల్మ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ స్ట్రెంగ్త్ అండ్ బిగ్ దిస్ థింగ్ అండ్ ద లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి సార్ హెస్ కమ్ అండ్ హీ హెస్ సపోర్టెడ్ అందుకే నేను ఒక స్టోరీ ట్రై చెప్పడానికి ట్రై చేశాను నిన్న బట్ ఐ థింక్ ఐ ఫెయిల్డ్ మిజరబులీ బేసికలీ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు టెల్ ఇస్ బికాస్ ఐ వాంట్ టెల్ ఇన్ తెలుగు ఐ ఫెయిల్ వాట్ ఐ వాంట్ టెల్ ఇస్ వెన్ సంబడి ఈస్ గుడ్ అట్ హిస్ జాబ్ he can just stick to his work and you know shy just think of himself but he's not somebody like that Rajmouli sir coming here and talking about our work I just showed him a clip he liked it so much he has spoken to many people and which is a very good thing because to appreciate somebody's work is different and to appreciate and then promote it is okay. different so he has gone ahead and promoted our film not just on this platform our phone also is spoken to many people and they respect his words because we all know what kind of a director he is so all of them have taken seriously and that also has worked helped for us so I have to thank Mr. Rajmouli sir for being such a nice true gentleman and so that's why basically what I was trying to tell in that story is when you know your job you have to spread it telugu manchi maatladutunnaru telugu maatladandi okay ante andariku meeru support chesthe మీ మీ సరౌండింగ్లో అందరూ మంచి వర్క్ చేస్తే మీకు మంచిది ఇది సో అది రియలైజ్ చేసుకుని ఓన్లీ గ్రేట్ పీపుల్ విల్ రియలైజ్ దట్ సి ఎవ్రీబడి హ్యాస్ టు డూ గుడ్ ఓన్లీ దెన్ యువర్ వర్క్ ఆల్సో బికమ్స్ గుడ్ క్వాలిటీ ఇఫ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ అ బ్యాడ్ వర్క్ అండ్ ఓన్లీ వన్ పర్సన్ ఈస్ డూయింగ్ అ గుడ్ వర్క్ దెన్ ఇట్ వాంట్ హెల్ప్ ద హోల్ సరౌండింగ్ హ్యాస్ టు బి గుడ్ సో దట్స్ హౌ విఆర్ దట్స్ వేర్ వీఆర్ హెడ్డింగ్ నౌ ఇప్పుడు తెలుగు సినిమా కన్నడ సినిమా తమిళ సినిమా మలయాళం సినిమా ఆర్ ఎనీ రీజనల్ సినిమా అన్ని భాషే ఇట్ హ్యాస్ టు బికమ్ అన్ ఇండియన్ సినిమా ఇప్పుడు ఒక సినిమా అక్కడ వస్తే ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ వీ విల్ సపోర్ట్ వీ హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఇన్ అవర్ స్టేట్ సో ఈవెన్ తెలుగు పీపుల్ సపోర్ట్ లాట్ ఆఫ్ న్యూ ఫిల్మ్స్ స్మాల్ ఫిల్మ్స్ బిగ్ ఫిల్మ్స్ సో ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ దే హావ్ బీన్ రియలీ రియలీ సపోర్టివ్ ఇది బాహుబలిలో కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు కదా తర్వాత ఏమైంది సెకండ్ తర్వాత ఏమైంది సెకండ్ అని చెప్పి అందరూ ఎక్సైట్మెంట్తో బాగా ఇది చేసారు కదా ఇలా కూడా అట్లనే ఉంటుందా నెక్స్ట్ పార్ట్ కోసం ఏమన్నా ఆఫ్ కోర్స్ ఒక పాయింట్ ఉంటుంది కానీ యు కాంట్ కంపేర్ ఇట్ టు కట్టప్ప కట్టప్ప పాయింట్ ఇస్ డిఫరెంట్ ఓకే ఓకే ఏదో ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను అవును అది ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ కట్టప్పస్ పాయింట్ సెకండ్ పార్ట్ ఇది వస్తుంది అంటే నేను అలా అంటలేను అందులో ఉన్నట్టు ఏమన్నా ఎక్సైట్మెంట్ సెకండ్ పార్ట్ ఇప్పుడు మీరు ఒక సీరియల్ చూస్తే కూడా ఒక ఎపిసోడ్ ఎండ్ లో ఆ బ్యాంగ్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ దే షుడ్ బి సంథింగ్ విచ్ విల్ పుల్ యూ బ్యాక్ మతలబ్ థియేటర్కు ఫిర్ వెన్ దే హ్యావ్ టు గెట్ యూ బ్యాక్ టు థియేటర్ సో దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ యూ విల్ నో వెన్ యూ వాచ్ ఇట్ నెక్స్ట్ సినిమా చేస్తే నన్ను పాట పాడిపియాలి మీరు ఓకే డన్ డన్ పాడిపిస్తారు కదా బట్ దట్ స్లాంగ్ ఓన్లీ నో ఆ స్లాంగ్ ఉండాలా ఆ స్లాంగ్ ఏ స్లాంగ్ అయినా హావ్ యు సంగ్ బిఫోర్ పాడారా మీరు పాడారా ఎందులో
ఫిల్మ్లో పాడా కదా ఫిల్మ్లో ఓకే సూపర్ ఫిల్మ్స్లలో పాడా సూపర్ డన్ దెన్ యూ షుడ్ టాక్ టు అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అంతేనా చెప్పండి మ్యూజిక్ కూడా చాలా బాగుంది నేను విన్నా కదా చాలా 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 బాగుంది ఆయన కూడా తోపుతురు మా అక్కడ అంటే లైక్ నీ లెక్కనే ఆయన కూడా మంచి నైస్ అ వెరీ వెరీ ప్రామిసింగ్ హిస్ డన్ సమ్ అమేజింగ్ వర్క్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ ఫైనలీ మా తెలుగు ప్రేక్షకుల కోసం ఏం చెప్తారు ఫైనల్గా చెప్పేసేయండి ఇక మీరు మీరు కూడా మాట్లాడాలా మీరేంది బొమ్మ లెక్క కూర్చుని I looking like doll. No, no, I want to talk, but then since you're, you know, talking in Telugu and I'm trying to talk in Telugu. You know, chance is still there, but meeku, first of all. Dominating, huh? Dominate just now. I've taken too much space in this interview. Andhukare meeru jaldi Telugu. Yeah, so I just want to tell all the Telugu viewers, Andriku namaskaram, please do support our movie and watch it on December 21st in theatres. Just go and support our movie. Telugu people are known for supporting good films, good talent. I think we have done something with a lot of love and honesty. So this is a very honest effort. This is something which is very close to heart, and I'm sure you will be entertained after watching this. Please go and experience this wonderful cinema. చెప్పండి చూసి తర్వాత నాకు అంతే చెప్పండి చూసి తర్వాత అంట చూసిర్రు కదా కేజీఎఫ్ యస్ రాకింగ్ స్టార్ చెప్పేసిండు కదా సో మీరందరూ నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా మన కేజీఎఫ్ సినిమా చూడడానికి మీరు కూడా ఎగ్జైట్మెంట్తో ఉన్నారని నాకు కూడా ఏరికే పోయి 21వ తారీఖున మీరు చూడాలని మనస్ఫూర్తిగా ఈ మంగ్లీ కోరుకుంటుంది ఇదే సెలవు నమస్కారం